बढ़िया फोटो मोबाइल मूर्ति गारी ग्राम कारबारी सर कार्यदर्शी महिला मंत्री द्वारा सर की कार्यवाही सम्मानित गंभीर सुजाता मैडम गारिनी सन्मानिंचाल्सिंदिगा कोरुतुन्नानु मंडल केंद्रानिकि चाला कष्टं इक्कड मोट्टमोदटि समस्य अंटे पोडु भूमुल समस्य रैतु बंधुरादु रैतु भूमि रैतु कट्टलेकुंटे ఏ విధంగా నాకు లోన్ సహకారం కూడా ఉండదు ఏదైతే నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళున్నదో ఏ గ్రామానికి కూడా సరిగా కనెక్షన్ లేకపోవడం ఇక్కడ చాలా సమస్యలతో ఆదివాసులు సతమతమవుతున్నారు ఒకప్పుడు ఇంద్రమ్మ ఇల్లున్న సమయంలో చాలా మంది పిల్లలకు కొంత న్యాయం జరిగింది కానీ ఇక్కడ ఈ గ్రామానికి ఒక డబుల్ బెడ్రూమ్ మీద లేని పరిస్థితి ఉంది సార్ కాబట్టి నేను ఇంకా స్వాతంత్రం వచ్చింది సమత్రాలు అవుతున్నా గానీ మా వెనుకు దాటతనానికి ఎవరు కూడా మాకు ఆపుతుంటలేరు అసలే మా సమస్యలను పట్టించుకోవటం లేదు గత 100 సంవత్సరాల నుంచి మేము అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయండి అని ప్రభుత్వం పైన పేరు ఆడుతున్నా గానీ అసలు ఏ విషయాలు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఎందుకంటే ఈ కొంతకాలంలోనే మేము ఎంత కొంత చదువుకుని ఈ రోజు అధికారులను అడుగుని చేసుకుంటున్నాం కానీ ఈ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేము అన్ని విధాలుగా ఆదివాసం ఆదుకుంటామన్న మాటలే తప్ప ఏ విధంగా మా ఈవే గుడిసెలో ఈ గుడిసెలోనే మేము జీవిస్తున్నాం సార్ ఒకసారి మీరు కూడా ప్రత్యేకంగా చూసి మమ్మల్ని మీ ద్వారానే న్యాయం జరుగుతుందని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పటేల్ గారు తమ సమస్యలు వినిపిస్తారని కోరుతున్నాను.
సందీర్పులు రామరాము వారికి నేను రేవంత్ రెడ్డి సార్ మాత్రం మాకు భయానందాత భారీ జరిగితే ఊరు బస్ కెడదు నేను అక్కని హైదరాబాదు చెల్లికి ఢిల్లీ ఇంజర్ మత్తూరు మా ఇంద్రవేది చూడమకి బస్కే దేని బేయంకి రేవంత్ రెడ్డి బాతుడికి బాడగురు కోట్యాత భారీ జరిగితే మా పద్య మత కామ్గిరి ఆనుమిజరు మమ్మల్ని కోసి తీసారు మంతం సార్దూర్ ముండే ఒకటి కొడుదాము అంత అందరికి రామ్ రామ్. మన కాంగ్రెస్ పార్టీ నుంచి టైగర్ అన్నట్టు రేవంత్ అన్నకి మేము టీవీలో చూస్తున్నాం, వాట్సాప్ లో చూస్తున్నాం. కేసీఆర్ కిటకపారంటే రేవంత్ అన్నని మేము కూడా బాగా సంతోషపడుతున్నాం సార్. ఇక్కడ మా తాత ముత్తాత నుంచి 2 ఎకరాల భూమి ఉండదు సార్. ఇప్పుడు 2 ఎకరాల నుంచి మేము 10 ఎకరాలు కాస్ట్ చేస్తున్నాం, కానీ పట్టలు ఇవ్వాలంటే ఇస్తలేరు. కాంగ్రెస్ పీరియడ్ లోనే మాకు 2 ఎకరాల పట్టలు ఇచ్చిండ్రు. ఎప్పుడన్నా ఏమని మళ్ళా ఇంద్రామేన్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రు సార్. కేసీఆర్ అంటే ఒక్క పైస కూడా పని కూడా చేస్తలేరు సార్. ఇప్పుడు మిషన్ పగ్గత ఉన్నది కదా సార్, మిషన్ పగ్గత మొత్తం మండల్లో చూస్తే కూడా ఎక్కడ మిషన్ పగ ట్యాంక్కి కనెక్షన్ ఇవ్వలేదు సార్. ఏదంటే మన ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యేకి పోయాడితే ఏదైనా పని అంటే మీ దగ్గర 10,000 ఉంటే మేము 100,000 పని ఇస్తామని ఇట్లా అంటున్నారు సార్. అందుకు మేము మొత్తం రోడ్ల తిరుగుడు బంద్ చేసినాం సార్. రాలేదు సార్, ఏ గూడెం లేదు సార్, ఏ గూడెం కనెక్షన్ లేదు. మొత్తము ఇదిలో సార్ మీరు ఏం కోరుకుంటారో సార్, మీ ఏం పడి మీరు ఏం కోరుకుంటారు మీ ఎంబడి మేము ఉంటాం సార్. కానీ మా పనులు మీరు త్వరగానే కేసీఆర్కి చెప్పి ఏదైనా చేసి కానీ మాకు కొద్దిగా పట్టాలని ఇప్పించండి అని కోరుతున్నాం సార్. ధన్యవాదాలు సార్. రాలేదు సార్. అదేవిధంగా ఏదైతే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2006 లో చాలా కొంత మందికి పట్టాలు వచ్చినాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు. తర్వాత ఒక పట్ట కూడా చేయలేదు సార్, ఒక పట్ట ఇవ్వలేదు. తర్వాత సర్వేల పేరు మీద 2-3 సార్లు సర్వేలు చేసిరు, కానీ ఎక్కడ పారేసిరేమో తెలియటం లేదు సార్. అదేవిధంగా ఇప్పుడు గంగా సుజాత గారు మాట్లాడాల్సిందే కోరుతా. సందీర్కు రామరామ్. ఈరోజు హీరాపూర్ గ్రామానికి మరి పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. మరి ఇంద్రవెల్లికి వచ్చినటువంటి సందర్భంగా గిరిజన గ్రామాలని కూడా సందర్శించాలన్నటువంటి ఒక సంకల్పంతో నేరుగా గ్రామాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల సమస్యల్ని తెలుసుకోవాలి, సమస్యలు తెలిసినప్పుడే దాని పరిష్కారం కోసం కృషి చేసిన వాళ్ళం అవుతామన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు. ఈ సందర్భంగా వేదిక మీదున్న పెద్దలు రితీష్ గారు, కొండ గంగావర్ గారు, పటేల్ గారు, వేదిక మీదున్న పెద్దలందరికీ, గ్రామ పెద్దలకు, మహిళా మహిళలకు అందరికి కూడా రామ్ రామ్. మరి మనందరికీ తెలుసు, ఏ గిరిజన గ్రామానికి వెళ్ళినా, ఏ గూడెంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ గారు ఎన్నికల ఎలక్షన్ అప్పుడు చెప్పిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఇల్లు కాలు దాపుకుందానికి సరిపోదు, నేనొస్తే 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తాన్నాడు. మేమైతే ప్రతి గ్రామం తిరుగుతున్నాం, మాకు ఎక్కడ కూడా కనిపిస్తలేవు 2 బెడ్రూమ్ల ఇల్లు. కేసీఆర్ నియోజకవర్గంలో కట్టించుకున్నాడు, పచ్చ గ్రామంలోనికి ఊరంతా పచ్చ అయినట్టు ఆయన ఉన్న దగ్గర 2 బెడ్రూమ్ కట్టించుకుంటే రాష్ట్రం అంతా ఆయన ఏమనుకుంటున్నాడు, కానీ మన కళ్ళకైతే ఎక్కడ కూడా కనిపిస్తలేవు. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు పోడు భూములకు పట్టాలు ఇచ్చింది, పానీల మీద లోన్లు ఇచ్చిండ్రు, లోన్ కూడా మాఫ్ అయింది, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, ఎప్పుడు మీ దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్పలే. మరి కేసీఆర్ 7.5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి అయి, ఏ ఒక్క గ్రామానికి కూడా ఏ ఒక్క సౌకర్యాన్ని ఇవ్వలేదు. ఈరోజు కేవలం దోపిడీ రాజ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకోవచ్చు అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు రాష్ట్రాన్ని అంతా దోచుకుంటున్నాడు. మిషన్ భగీరథ పేరు చెప్తున్నాడు, పైప్ లేస్తున్నారు, ఊరూరు కూడా ఎక్కడ నీళ్ళు వస్తలేవు. మిషన్ కాకపోతే పేరుతో చెరువులు చేస్తాడు, ఏ చెరువులో నీళ్ళు నిండాయి. మనం ఓట్లేసింది తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ కు దోష పెట్టడానికో, కేసీఆర్ కు ఉద్యోగాలు ఇవ్వడానికో కాదు.
इंचार्ज आफीसर वाली पंपी गूडल मुख्य ग्रामल सर एदो अवकाश गूडल अन्नी रकल इबंधा सो गूडल प्रत्येक ड्रैव पेटर एंकं वस्ते सर ना रोज इतने अभी गूडल दिखे ना फस्ट वीको समस्या तक परकार चूपी सरना కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు ఇవ్వడానికి మన రాష్ట్రాన్ని తెచ్చుకోలేదు తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన పోడు భూములకు పట్టాలు వస్తాయి మనకు నీళ్లు వస్తాయి అని చెప్పేసి తెలంగాణ తెచ్చుకున్నాం కానీ వాస పరిసరాలు ఎక్కడ అట్లా లేవు మరి ఈ రోజు మీ అందరితో ఒకటే మనం చేస్తున్నా 7.5 సంవత్సరాలు గడిచింది ఇంకా 2.5 సంవత్సరాల్లో మళ్ళా ఎలక్షన్లు వస్తాయి కేసీఆర్ మాయ మాటలు చెప్తాడు మీ ముందరికి వస్తాడు కానీ మనం మోసపోకూడదు రాబోయే రోజుల్లో మనమేదైతే ఇప్పుడు పెద్దలు మాట్లాడుతూ మీ టీవీలే చూస్తాం టైగర్ అని చెప్పేసి కానీ ఈ రోజు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా చూస్తారు మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉండాల్సినటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఎందుకంటే పేదలకు గాని గిరిజనులకు గాని ఎప్పుడైనా కూడా మనం ఇందిరా గాంధీ జమాన నుంచి తీసుకుంటే గిరిజనులకు కేవలం పాటుపడ్డది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనండి ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా మీరు పార్టీ వెంట ఉండండి మీతో పాటు మేము ఉంటాం ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఈ రోజు ఈ విషయాన్ని చెప్పదల్చుకోకపోయినప్పటికీ సందర్భం వచ్చింది మీరందరూ గుర్తు చేశారు పోడు భూములకు మా పట్టలేవని చెప్పేసి పోడు భూములకు పట్టాలు ఇచ్చినటువంటి పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ఇస్తుంది మీకు పాండ్ల మీద లోన్లు ఇచ్చే బాధ్యత మాది రుణాలు మాఫీ చేపిచ్చే బాధ్యత మాది తప్పకుండా అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నిర్ణయాలు తీసుకోవడానికి మీకు మాటిస్తాడన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మండల్ సూర్సేర్ మంత్రి తై మాత సార్దన్గిరే కాబట్టి ఇప్పుడు అన్నగారు రేవంత్ రెడ్డి అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను గూడవాసులకు గోండ్ సోదరులకు పెద్దల పటేల్ గారికి రామ్ రామ్ మీరందరూ అసలు ఏం పరిస్థితులు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా చూడాలని అనుకున్నా మీరు 40 సంవత్సరాల క్రితం ఇంద్రవెల్లిలో భూమి భక్తి విముక్తి కోసం ఆనాడు తుడుం దెబ్బ రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో సంతనాడు సమావేశం పెట్టుకుంటే అక్కడ జరిగిన దుర్ఘటనలో చాలా మంది చచ్చిపోయారు ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తే రామ్జీ గోండు కుమరం భీమ్ వారసత్వం నుంచి జల్ జమీన్ జంగల్ ఏదైతే మీకు ఒక స్ఫూర్తినిచ్చి పోరాటానికి పునాదులు వేసిండో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆనాడు రామ్జీ గోండును అంతమొందించడానికి నిజాం నవాబు బ్రిటిష్ తెల్లదొరలతో ఒప్పందం చేసుకొని వారిని అడ్డుదొలిగించుకున్నారు కుమరం భీమ్ నిజాం నవాబులు వీళ్ళందరూ కలిసి వారిని అడ్డుదొలిగించుకున్నారు వారు పోరాటంలో అమరులైనరు కానీ మన సమస్య పరిష్కారం కాలే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొంతమేర చేసిన సమస్యలు పరిష్కారం కాలే 40 సంవత్సరాల క్రితం ఏ సమస్యల మీద అయితే మీరు కొట్లాడినరో ఆ 40 సంవత్సరాల తర్వాత ఈ రోజు కూడా ఈ సమస్యలు అట్లనే ఉన్నాయి మీ పోడు భూములల్ల మీకు పట్టాలు ఇవ్వడం గాని మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర గాని మీ గూడాలల్ల మీరు గౌరవంగా బ్రతకాలంటే మీకు మంచి ఇండ్లు ఇవ్వాలి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పెద్దల రాజశేఖర్ రెడ్డి గారు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చి మీ గూడాలల్ల నిద్రపోయి నా తెలిసి ఈ గుట్టవతల్నే గూడెంలో ఎన్టీ రామారావు గారు ఇక్కడనే మీ గుడిసెలు పండుకున్నాడు ముఖ్యమంత్రిగా ఆనాడు వారు ఇక్కడ పడుకొని ఐటీడీఏలు ఏర్పాటు చేసింది మీకు ప్రత్యేకంగా మీకు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు పట్టాలు ఇచ్చిండ్రు మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది సమైక్య రాష్ట్రంలో మన సమస్యలు పరిష్కారం అవుతలేవు అని చెప్పి మన అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో తుడుం దెబ్బ పాత్ర ఆదివాసీల పాత్ర గొత్తికోయల పాత్ర చెంచుల పాత్ర కోయోళ్ల పాత్ర మా గోండుల పాత్ర ప్రతి ఒక్కరూ మనందరం రోడ్లు ఎక్కితేనే మనందరం నిరసన తెలిపితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది
వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట పరిష్కరించాల్సిన సమస్యలు పెద్ద సమస్యలు పేదోళ్ళ సమస్యలు అంటే ఆదివాసిల సమస్య. అడవిలో వాళ్ళు దున్నుకుంటున్న భూమి మీద వాళ్ళ హక్కు కోరుకుంటున్నారు. వాళ్ళే దున్నుకుంటున్నారు, వాళ్ళే వండించుకుంటారు. వాళ్ళు దున్నుకుంటున్న భూమి మీద వాళ్ళ హక్కు అడుగుతారు, అమ్ముకుంటాం అంటలేరు. మాకు పట్ట ఏంది, మాకు పట్ట ఇస్తే తీసుకుపోయి మేము బ్యాంకులో పెట్టుకుంటే ఇంత రుణం తెచ్చుకుంటాం, అప్పులకు పోవాల్సిన ఆసాంల దగ్గరకు పోయి అడగోలుగా మిత్తికి తెచ్చుకోవాల్సిన పని లేదు. మేము బ్యాంకు మాకు రైతులకు రుణం ఇస్తే ఆ పెట్టుబడి పెట్టి పండించిన పంట మార్కెట్కు తీసుకెళ్ళి మంచి ధరకు అమ్ముకుంటాం అనేది ఆదివాసీల ఆలోచన. అదేవిధంగా ఇండ్లు ఇస్తే మంచి కట్టుకొని ఉండి వాళ్ళు కూడా సమాజంలో ఇతరులతో సమానంగా గౌరవంగా బ్రతకాలనుకుంటారు, చదువుకోవాలనుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలనుకుంటారు, ప్రభుత్వంలో నిర్ణయాలల్లో వాళ్ళ కీలక పాత్ర పోషించాలని అనుకుంటున్నారు. కానీ దురదృష్టం 7.5-8 సంవత్సరాలైన తెలంగాణ రాష్ట్రంలో ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయలే. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, ఒక్క ఇల్లున్నా కూడా గుట్ట మీద ఉన్నా కూడా మేము మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినాము. నేను ఇవాళ ఈ ఇంద్రవెల్లి మండలంలో హీరాపూర్ గ్రామానికి గూడానికి వచ్చిన ఈడిక్కడ గ్రామ పెద్ద పటేల్ని కలిసిన ఇక్కడ ఉన్న వాళ్ళందరిని కూర్చోబెట్టి నేను మాట్లాడను. ఎవరికి నీళ్ళు వస్తలేవు, మిషన్ భగీరథ ద్వారా నీళ్లు రావట్లేదని వాళ్ళు చెప్పడంతో నేను ఇప్పుడు సీ గారితో మాట్లాడిన 15 రోజుల్లో ఈ గూడాలలో ప్రత్యేకంగా అధికారులను పంపించి ప్రతి గూడానికి నీళ్ళు ఇవ్వాల్సిందే, లేకపోతే మళ్ళీ 20 రోజులల్లా నేను ఇక్కడికి వచ్చి అన్ని గూడాలు తిరుగుతాను, 4-5 రోజులు ఇక్కడనే పండుకొని ఇవాళ మిమ్మల్ని చూసిపోదామని వచ్చిన. మళ్ళా 20 రోజులలో మళ్ళా వచ్చి 4-5 రోజులు ఇక్కడనే గూడాలలో తిష్టేసి మీ సమస్యలు ఎట్లా పరిష్కారం కావో నేను చూస్తే, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి ఎట్లా చేయాలో నేను తప్పకుండా ఇక్కడుండే అమాయకులైన ఆదివాసీ బిడ్డల తరఫున నేను కొట్లాడతా. ఈ అధికారులను ఇక్కడికి పంపించి గ్రామ సభలు పెట్టి వాళ్ళ సమస్యలు రాసుకోండి. ఆ సమస్యల మీద ప్రభుత్వం ఏం పరిష్కరించగలదో వాటిని పరిష్కరించండి. పరిష్కరించకపోతే గ్రామ సభలల్లా పటేన్లు చెప్పి ఆ గ్రామ సభ పెట్టి ఎందుకు పరిష్కరించలేకపోతున్నా వాళ్ళకి వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఇవాళ ప్రభుత్వం ఆ రకమైన కార్యాచరణ తీసుకోకపోతే మే 15 తర్వాత నేనే స్వయంగా మళ్ళా ఈ ప్రాంతానికి వచ్చి 4-5 రోజులు 1 వారం రోజులు పూర్తిగా ఇక్కడనే గూడాలలో వండుకొని గూడాలలో మీతో నుండి ఈ ప్రభుత్వం ఎట్లా పనిచేయదో మీకోసం కొట్లాడతా. ప్రభుత్వానికి స్పష్టంగా మే 15 వరకు సమయం ఇస్తున్నా తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలి. ఇక్కడ ఏవైతే భూములు చేసుకుంటున్నారో పోడు భూములు, అది ముఖ్యమంత్రి గారు పదే శాసనసభలో చెప్పిండు, ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తా, ఈ సమావేశం కాగానే ప్రత్యేక అధికారులను నియమిస్తాను. కానీ ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తలేదు కాబట్టి నేను స్వయంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇక్కడుండే ఆదివాసీలకు లేకపోతే ఇక్కడుండే తుడుమదెబ్బ నాయకులను ఈ ప్రాంతంలో ఉండే నాయకులను కొంతమంది అంచివేసి సమస్యను చర్చకు రాయకుండా చేద్దామనేది అయితే అనుకుంటున్నారో అట్లా కుదరదు. తప్పకుండా ఇక్కడికి వస్తా, ఈ తండాలలో ఈ గూడాలలో ఈ అటవీ ప్రాంతంలో ఉన్న గూడాలు తిరుగుతా నేను. ఇక్కడుండే పటేన్లను, ఇక్కడుండే ఆదివాసీలను, ఇక్కడుండే గోండుబిడ్డలను కలుస్తా, మీ అందరితో మాట్లాడతా. మీరెవరు అధైర్యపడాల్సిన పని లేదు, మీ తరఫున కొట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. మళ్ళొకసారి ఈరోజు చూసిపోదామనే వచ్చిన మళ్ళొకసారి మీ తరఫున కొట్లాడడానికి ప్రాంత పర్యటనకు వస్తాను నేను. మీరందరు కూడా మీ సమస్యల్ని గ్రామాలలో గ్రామ సభలు పెట్టి తీర్మానం చేయండి. నేను ముఖ్యంగా మా పటేన్లకు ఒకటే మా సూచన,
చదువుకున్న యువకులు ఉన్నారు మిత్రుడు మీ పేరు బాపురావు బాపురావు గారికి నేను చెప్తున్నా ఈ గూడాలందరికి చెప్పంపండి మన గూడాలల గ్రామ సభలు పెట్టి మనకి ఏం సమస్యలనే తీర్మానం చేయండి ఈ వారం రోజులు వచ్చే వారం అంతా మీరు ఆ గ్రామ సభలు పెట్టి ఆ గూడాలల తీర్మానాలు చేయండి మనకి ఏమేం సమస్యలనే ఆ కాపీలు అన్నీ కూడా ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి లేకపోతే మొత్తం అన్ని తీర్మానాలు తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇవ్వండి స్వయంగా దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఇక్కడ ఉండే నాయకులకు మా వాళ్ళకి చెప్తా మా రితేష్ మా వాళ్ళు అందరూ ఉన్నారు ప్రతి గూడెం నుంచి ఇక్కడ ఉండే ఆదివాసీలను కలెక్టర్ ఆఫీస్కి పంపించి ఈ గూడాలలో చేసిన తీర్మానాలు కలెక్టర్కి ఇచ్చేటట్టు చూడండి వారం రోజులలో ఎందుకంటే మనకి ఏం సమస్యలు ఉన్నాయో అధికారులకు మనం చెప్పాలి చెప్పకపోతే వాళ్ళు కూడా అంటారు మా దృష్టికి ఆ గూడెమోళ్ళ సమస్యదే లేదు మాకెట్లా తెలుస్తుంది అని చెప్పి అధికారులు తప్పించుకునే అవకాశం ఉంటుంది దీని ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఈ ప్రాంతంలో ఉండే అన్ని గూడాలలో గూడాల గ్రామ సభలు పెట్టి పటేళ్ళు అందరు కూర్చొని గ్రామంలో మాట్లాడుకొని మీ చదువుకున్న యువకులతో తీర్మానం రాయించండి సంతకాలు పెట్టండి కలెక్టర్లకు పంపండి మీరు కలెక్టర్లకు ఇచ్చి ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం కావో మనం అడుగుదాం ఆ తర్వాత వచ్చే నెల మే 15 తర్వాత నేను వస్తా వారం రోజులు ఇక్కడుండే ఈ ప్రాంతం ఈ అటవీ ప్రాంతంలోనే ఇక్కడుండే ప్రధానంగా గూడాల మీదనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని గూడాలు తిరిగే ప్రయత్నం చేస్తా మీ దగ్గర ఉండి మీ సమస్యలు కొట్లాడతా అని చెప్పి ఇది పార్టీలకు అతీతమైన సమస్య దీన్ని పార్టీలతో నేను చూడట్లేదు మీరు ఏ పార్టీల్లోనే ఉండని నాకు అభ్యంతరం లేదు మీరు ఆ పార్టీ ఈ పార్టీ మా పార్టీలకే రాండి అని కూడా చెప్పను కానీ మన అందరం కలిసి కొట్లాడితేనే మన సమస్య పరిష్కారం అవుతుంది పార్టీల వారిగా విడిపోతే ప్రభుత్వానికి అదే సందు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మీరు వినాలా లేకపోతే వాళ్ళు మాట్లాడితే చేయాలా బీజేపీ స్వయం బాబురావు కొట్లాడితే మనం చేయాలా మన పార్టీ కాదు కదా మన పార్టీలో చేరితే మనం పనిచేస్తామంటారు అత్రం సక్కును మీరు గెలిపించారు గెలిపించినాక ఆయన చేర్చుకుంటే పరిష్కారం చేస్తానన్నారు ఎందుకు చేయలే ఈ ప్రాంతంలో గెలిచిన అత్రం సక్కో లేకపోతే ఇంకొకరినో ఇక్కడ గెలిచిన వాళ్ళను ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళను అభివృద్ధి చేస్తామని చెప్పి కలుపుకున్నారు ఎందుకు చేయలే మీ పార్టీ వాళ్ళే గెలిస్తే రేఖరాని ఇట్లాంటి వాళ్ళు గెలిస్తే చేస్తామన్నారు అట్లా పరిష్కరించలే దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం మీద మనం కొట్లాడకపోవడం ఇవాళ 1981 ఏప్రిల్ 20 నాడు ఏదైతే ఇంద్రవెల్లిల ఈ అడవి బిడ్డలు మొత్తం మానాడు కూర్చొని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇక్కడ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోడు భూముల పట్టాల కోసం పండించిన పంట గిట్టుబాటు ధర కోసం ఏ ఉద్యమం అయితే జరిగితే ఆనాడు చాలామంది మీ బిడ్డలు అమరులైనరో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉన్నది ముఖ్యమంత్రులు మారినరు రాష్ట్రాలు మారినాయి కనీసం ఆనాడు పోలీసు కాల్పుల్లో చనిపోయిన వాళ్ళు ఎవరు అని ఇంతవరకు ప్రభుత్వం లెక్కలు తేల్చలే ఆనాడు ఉండే ముఖ్యమంత్రులు వచ్చి అన్నారు ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటాం ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇంతవరకు అసలు చచ్చిపోయిన వాళ్ళు లెక్కదేయలేదు వాళ్ళకి సహాయం చేయలే నేను అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా తక్షణమే గూడాలల ఈ ప్రాంతంలో 1981 ఏప్రిల్ 20 నాడు తూటాలకు బలైన అడవి బిడ్డలను ఆదివాసీలను ఎవరెవరు చనిపోయినరో లెక్కదేల్చండి ప్రజా సంఘాలు 60 చచ్చిపోయిందంటారు ప్రభుత్వం లెక్కలు 13 చచ్చిపోయిందంటారు 60 చచ్చిపోయినరా 13 చచ్చిపోయినరా కాల్పులు జరగంగానే చనిపోకుండా గూడాలలోకి వచ్చి మంచాన పడి నెలకో 2 నెలలకో చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ తుపాకీ తూటాలు తగిలిన వాళ్ళు అడవిలో ఉరికి ఉరికి చెట్ల మధ్యలో పడి దెబ్బలు తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ లెక్కలు తేల్చాలి ఆ కుటుంబాలకు కనీసం 25 లక్షల రూపాయల ప్రభుత్వం వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల సహాయం చేయాలి ఆ కుటుంబాలకు పోడు భూములది ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్యను పరిష్కరించాలి ఇలా కుటుంబాలను ఎత్తికి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన ఆ రోజు గాయాల పాలై పని చేయలేని పరిస్థితులు ఎవరైనా ఉండుంటే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు సహాయం చేయాలి ఇదేం కేసీఆర్ ఇంట్లో కోట్ల రూపాయలు 2,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నాయి రాష్ట్రంలో ఆదివాసీ ఆదుకోవడానికి ఏం దరిద్రం ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నేను అడుగుతున్నా మీకు ఇస్తేనే ప్రభుత్వానికి నష్టం వస్తుందా ఈ ప్రాంతంలో
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ప్రత్యేక డ్రైవ్ పెట్టాలి. ఇల్లు లేని వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తక్షణమే మంజూరు చేయాలి. ఏ గ్రామంలో గుడిసెలు ఉండవు అన్నాడు కేసీఆర్. ఈ గూడెంలో మొత్తం గుడిసెలే ఉన్నాయి, కవేల కప్పే ఉంది. ఒకసారి మా మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే అవి తీసి కవేల కప్పులు గడ్డితో కప్పుకున్న కాబట్టి ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం నేను తప్పకుండా మళ్ళా మే 15 తారీఖు తర్వాత వస్తా. మీ ఆదరణ, మీ సాంప్రదాయబద్ధమైన స్వాగతం, మీ అభిమానం, మీ అమాయకత్వం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఏ విధంగా అయితే ఆనాడు ఎన్టీ రామారావు గారు వచ్చి మీ సమస్యలను పరిష్కరించడానికి ఐటీడీఏ పెట్టిందో, ఏ విధంగా అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మీ భూములకు పట్టాలు ఇచ్చి మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండో, అదే విధంగా భవిష్యత్తులో నాకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఇప్పుడు కొట్లాడితే నేను ప్రతిపక్షంలో ఉన్నా, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఆ రాజ్యంలో మీకందరికీ వచ్చి ఇక్కడ ఉండి ఈ ప్రాంతంలో మీతో కలిసి మీతో కూర్చొని మీ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్న బాధ్యత నాది, మీకోసం పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జయరాం, జై శ్రీరామ్. చాలా సంతోషం సార్ ఈరోజు వచ్చినందుకు. ఇంకే ఇంకేం తినగలు సందిరి మీ పేరు సార్ మీరు తింటుంది జరుగుతాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.